బిర్యానీ టీ ప్రస్తుతం హైదరాబాద్లో ఇదే ట్రెండ్. ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే టీకి ఎంతో చరిత్ర ఉంది. టీ లేనిదే రోజు గడవదు. ఉదయం లేవగానే ముందు టీ ఉండాల్సిందే. కొందరు పుస్తకం తెరిస్తే కళ్ళు మూసుకుపోతుంటాయి, ఓ టీ ఉంటే అంతా సెట్ అయిపోతుంది. పొద్దున్నే లేవగానే కాస్త బద్ధకం పోవాలంటే కడుపులో ఒక టీ పడాల్సిందే. రోడ్డు పక్కన ఉండే టీ కొట్లు, టీ స్టాళ్లలో ఓ కప్పు టీ కోసం బార్లు తీరుతుంటారు. ఇక చలికాలంలో ఒక టీ తాగితే ఆ మజానే వేరు. చలిగాలులు వీస్తున్న సాయంత్రం సమయంలో టీ కప్పు చేసే మాయాజాలం అంతా ఇంత కాదు. శ్రీమంతుడు క్లాసీ కప్పులో టీ తాగినా, పేదోడికి గ్లాసులో పోసి ఇచ్చినా ఆ రుచే వేరు. ఒక కప్పు టీ మనసును ఎంతో ఉల్లాసపరుస్తుంది. టీలో ఎన్నో రకాలు పుట్టుకొచ్చాయి. అయితే హైదరాబాద్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి తోడుగా ఇప్పుడు బిర్యానీ టీ కూడా వచ్చి చేరింది. ప్రస్తుతం నగరంలో ఈ సరికొత్త ట్రెండ్ ఊపిరి పోసుకుంటుంది. బిర్యానీ రుచిని టీకి జత చేయాలన్న ఆలోచనలోంచే పుట్టిన ఈ ఐడియా నగరవాసుల మన్ననలు పొందుతుంది. చాలా చోట్ల బిర్యానీ టీ స్టాళ్లు కూడా పుట్టుకొచ్చాయి. బిర్యానీ టేస్ట్ కు ప్రధాన కారణం అందులో వాడే మసాలా దినుసులే. ఇక భారతీయులందరూ ఇష్టపడే ఒకే ఒక పానీయం టీ. ఈ రెండింటినీ ఒకే చోట చేర్చి తయారు చేసేదే బిర్యానీ టీ. వేడి నీళ్లలో స్ట్రాంగ్ టీ పొడితో పాటు బిర్యానీలో వాడే ఆకులు, దాల్చిన చెక్కలు, మసాలా దినుసులు, సోంపు, కావలసినన్ని యాలాకులు, నల్లమిరియాలు, గసగసాలు, అర టీ స్పూన్ ఫెన్నెల్, అర టీ స్పూన్ టీ ఆకులు జోడించి దీన్ని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టీ వెరైటీల కంటే భిన్నంగా ఉన్న ఈ పానీయం నగరవాసులకు బాగా నచ్చడంతో అనేక చోట్ల బిర్యానీ టీ స్టాళ్లు ప్రారంభమవుతున్నాయి. పేరుకే బిర్యానీ టీ అయినా దీనికి బిర్యానీ రుచితో ఏమాత్రం సంబంధం ఉండదు. కేవలం మసాలాలను మాత్రమే జోడించడంతో ఈ టీ తనదైన కొత్త రుచి సంతరించుకుంటుంది. మసాలా ఛాయ్ని తలదన్నేలా ఉంటుంది. అసలే ఇది శీతాకాలం కావడంతో కొత్త టీ ఫ్లేవర్ జనాలను ఉర్రూతలూగిస్తుంది.